నేను ఒక విషయం అడుగుతున్నా, ఉత్తరాంధ్రలో పెత్తనం ఎవరి తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఏటు అవునా కాదా? నీకేం పెత్తనమయ్యా, ఇక్కడ నువ్వు ఎవడయ్య రావడానికి? ఇక్కడ మూడు జిల్లాల్లో వెనుకబడిన వర్గాలు ఉన్నారు. నేను ఆ రోజు ఆలోచించాను, ఇక్కడుండే వాళ్ళకి నాయకత్వం ఇవ్వాలని. ఎర్రమ్మ నాయుడిని ఒకే కేంద్ర మంత్రి ఇస్తే కేంద్ర మంత్రి చేశా. ఇక్కడ అశోక్ గారు ఉన్నారు, ఒక నీతి నిజాయితీగా ఉండే వ్యక్తి. ప్రజలకు సేవ చేయడం తప్ప ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి చెయ్యని వ్యక్తి అశోక్ గజపతి రాజు. ఆయన్ని కేంద్ర మంత్రిగా చేసుకున్నాం. కళా వెంకట్రావుని, అయ్యన్న పాత్రుణ్ణి ఇక్కడుండే వాళ్ళనే మంత్రులుగా చేశాను. పెత్తనం వాళ్ళకే ఇచ్చాను అవునా కాదా? వాళ్ళు చేసే పనిలో ఎప్పుడు నేను ఇంటర్ఫేర్ కాలా? అది నా నిబద్ధత, అది నా సామాజిక న్యాయం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, విజయసాయిరెడ్డి ఏటు పెత్తనం ఎక్కడయ్యా? విశాఖపట్నంలో ఎవడయ్యా వీడు? ఎవడు రావడానికి? ఇప్పుడు ఆయనకు అదనంగా ఇంకొక ఆయన పంపించాడు, ఒక బాబాయిని గొడ్డలు పెడుతూ లేపేశాడు, ఇంకొక బాబాయిని ఇక్కడే పంపించాడు. నీ పెత్తనం ఏంటయ్యా? ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఆయన ఆయన పొంగునూరు పుడింగి పెద్ద హీరోగా మాట్లాడుతున్నాడు, చూపిస్తా తడాక. ఆయనకు అప్పచెప్పాడు. ఇంకొక ఆయన ఉన్నాడు సాక్షి గుమస్తా, ఆయన కూడా విమర్శిస్తాడు. ఆయనకు మూడు జిల్లాలు అప్పచెప్పాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఫార్మాసిటీ నేనే ఇచ్చా. ఎవరు? ఆయనకు ఒక రెండు జిల్లాలు అప్పచెప్పాడు. సామాజిక న్యాయమా ఇది? సామాజిక న్యాయమా ఇది? వెనుకబడిన వర్గాలకు న్యాయమా ఇది? రాష్ట్రపతి చేసే న్యాయమా ఇది? ఇది వర్గాన్ని పెట్టి దోపిడీ చేసుకోవడం నాకు కాదా? దోపిడీదారులు పోవాలా లేదా? పోవాలంటే గట్టిగా చెప్పట్లు చెప్పండి. నేను అడుగుతున్నా, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మా అశోక్ని నిప్పు లాంటి వ్యక్తి మీద తప్పుడు కేసులు పెడతావా? మానస ట్రస్ట్ని వాళ్ళ తండ్రి ఇచ్చిన సింహాచలం దేవస్థానం పైన కేసులు పెట్టావా లేదా? నువ్వు పెట్టావా లేదా? ఎంపీ కావు ముఖ్యమంత్రి, ఏం చేశావు? సమాధానం చెప్పే ధైర్యం ఉందా నీకు? అలాంటి వ్యక్తి పైన కేసు పెడితే బొచ్చాను అనొచ్చు కదా, తప్పని చెప్పచ్చు కదా. రాముడి తల రామతీర్థంలో తీసే నేను వచ్చాను. ఎంత గర్వం అయ్యా మీకు, నా మీద కేసు పెడతారా? అశోక్ గారు ట్రస్టీ, మేనేజింగ్ ట్రస్టీ, ఆయన విగ్రహ ప్రతిష్ఠకు పోతే అవమానిస్తారా మీరు? అంటే మీ అధికారం శాశ్వతం అనుకున్నారా మీరు? కబద్దారు గుర్తుపెట్టుకోండి. నేను అనుకుంటే బజార్లో మీ బోడ చేయిస్తా. తమాషా అనుకోవద్దండి, మంచిగా మంచిగా ఉంటా. మీరు రాజకీయాన్ని దుర్వినియోగం చేస్తే కబద్దారు మీ గుండెల్లో నిద్రపోతా. నేను మీకోసరం కాదు, నా